దేశ ధాన్యాగారంగా తెలంగాణ కాళేశ్వరంతోనే సాధ్యమైందన్న మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేశాం సంక్షేమ ఫలాలను అందించామన్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే బిఆర్ఎస్ భూ అమ్మకాలను సమీక్షిస్తామన్న రేవంత్ రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది బిఆర్ఎస్ ను ప్రజలే సాగనంపుతారన్న కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అవినీతికి చెక్ పెడతామన్న జేసీ ప్రభాకర్ గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు ప్రజా గాయకుడి పాటలు సజీవమంటూ నివాడు పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానం నాలుగేళ్లలో 67000 కోట్లు వచ్చాయన్న సీఎం జగన్ సమర యోధులకు పవన్ కళ్యాణ్ నివాళి వారి ఆదర్శాలు స్ఫూర్తిదాయకమన్న సేనాని ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధం మోదీ స్వాతంత్ర దినోత్సవ సందేశం వచ్చేడాది మోదీ ఇంట్లోనే జెండా ఎగురవేస్తారు ఎర్రకోటపై అవకాశం ఉండబోదని ఖర్గే ఎద్దేవా జీవితంలో దేనైనా వదులుకోవడానికి సిద్ధం ఇది పాదయాత్ర నేర్పిన పాఠమన్న రాహుల్